சத்தே குடவாலேது சத்தே கோலாலேது புட்டே பத்தி ஓடு சத்தோடு காலம் காக்குள்ளாக கொடுப்பே. డాక్టర్ రావటం లేట్ అయిందన్నారు, అప్పుడే మీకు మందులు రాసిచ్చారా? ఇదే మందుల చిట్టి కాదు పేదరావు, బండికాయతాలు. బండికాయతలా? ఏం లేదు, లైట్కి దగ్గు ఉంది, దగ్గండి తెలిసిందే కదా. కరీనా టెస్ట్ అని, దీపికా టెస్ట్ అని, కాజోల్ టెస్ట్ అని ఇలా రకరకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులని చేయించుకోవాలంటే మినిమం బండికాయతాలు ఉండాలి. ఈ అబ్బాయి ఇది బాండ్ పేపర్లు తెచ్చాడు. మనోడికి పాపం మలేరియా వచ్చింది. మలేరియా అంటే తెలిసిందే కదండి, బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, స్టూల్ టెస్ట్ అని, ఫైనల్ టెస్ట్ అని, సెమీఫైనల్ టెస్ట్ అని, నా పిండాకు టెస్ట్ అని ఇలా రకరకాల టెస్టులు చేయించుకోవాలి పేదరావు. అవన్నీ చేయించుకోవాలంటే కనీసం ఇంటి కాగితాలు ఉండాలి. అవును, ఇంతకు మనకేమైంది? క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అంటున్నారు. క్యాన్సరా? ఒక 4-5 ఎకరాల పొలం ఉందా? లేదు మాస్టర్. అయితే నువ్వు చచ్చిపోయినట్టే. ఏంది బ్రో అంత మాట అన్నా? క్యాన్సర్ అంటే మినిమం 4-5 ఎకరాల పొలం ఉండాలి. నా మాటిని ఆ డబ్బులు కూడా ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో గడుపు. అదేంది మా హాస్పిటల్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 రిచెస్ట్ పీపుల్ లిస్ట్ చెప్తాను, ఒకసారి చూడండి. వెయిట్ వెయిట్, వీడేంటి హాస్పిటల్స్ గురించి చెప్తానని రిచ్ పీపుల్ గురించి చెప్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, విన్న తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. నెంబర్ 1, మురళీ దివి అండ్ ఫ్యామిలీ, దివి ల్యాబ్స్, ఫార్మా ఇండస్ట్రీ. నెంబర్ 2, బి పార్థసారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ, హెట్రో ల్యాబ్స్, ఫార్మా ఇండస్ట్రీ. నెంబర్ 3, పి పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. కె సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఫార్మా ఇండస్ట్రీ. జి అమరేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, జిఏఆర్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. 6, సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఫార్మా ఇండస్ట్రీ. నెంబర్ 7, జీవి ప్రసాద్ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఫార్మా ఇండస్ట్రీ. నెంబర్ 8, వెంకటేశ్వర్లు జాస్తి అండ్ ఫ్యామిలీ, ఫార్మాసిటికల్స్, ఫార్మా ఇండస్ట్రీ. నెంబర్ 9, పివిఎన్ రాజు, గ్లాండ్ ఫార్మా, ఫార్మా ఇండస్ట్రీ. నెంబర్ 10, విసి నన్నపునేని, నాక్టో ఫార్మా, ఫార్మా ఇండస్ట్రీ. సో టాప్ 10లో 8 మంది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. మీరు గమనించండి, మీ ఊర్లో స్కూల్స్ కంటే హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇండియాలో హెల్త్ కేర్ అనేది 3 పువ్వులు 6 కాయలు. ఇప్పుడు జపాన్ కానీ, సింగపూర్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ ఇలా చాలా దేశాల్లో హెల్త్ కేర్ అనేది ఫ్రీ. కానీ మన దేశంలో హెల్త్ కేర్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఈ వీడియోలో మన హాస్పిటల్స్ మనల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయో ఎక్స్పోజ్ చేయబోతున్నాను. సో మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఆ చిన్న హెల్ప్ ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అండ్ లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ కామెంట్స్ వచ్చినాయి అంటే వీడియోకి ఎంగేజ్మెంట్ పెరిగి, రీచ్ పెరిగింది అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలని. అండ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా టాబ్లెట్ వేసుకుంటాం. ఈ చిన్న టాబ్లెట్ తయారీ వెనక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా మా వైఫ్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేశాను. ఈ చిన్న టాబ్లెట్ తయారు చేయడానికి మెయిన్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డిస్కవరీ అండ్ డెవలప్మెంట్. ఈ స్టెప్లో ఏంటంటే డ్రగ్ గురించి పూర్తిగా రీసెర్చ్ ఉంటుంది అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ప్రీ క్లినికల్ రీసెర్చ్. సో ఈ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో తయారు చేసిన డ్రగ్ని యానిమల్స్ అంటే జంతువుల మీద టెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ జంతువుల మీద అది బాగా పనిచేసి టెస్ట్ పాస్ అయ్యి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, 3rd స్టెప్కి వెళ్తారు. ఆ 3rd స్టెప్ క్లినికల్ రీసెర్చ్. సో ఈ స్టెప్లో ఏంటంటే మనుషుల మీద ఆ డ్రగ్ని టెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మనుషుల మీద కూడా బాగా పనిచేసి టెస్ట్ పాస్ అయ్యి ఎఫెక్టివ్గా ఉందనుకోండి, 4th స్టెప్కి వెళ్తారు. ఆ 4th స్టెప్ ఎఫ్డిఏ రివ్యూ. ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు ఈ డ్రగ్ గురించి డీటెయిల్స్ అన్నీ మొత్తం దాన్ని ఫుల్గా టెస్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ తరువుగా వెరిఫై చేస్తారు. సో వీళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ టాబ్లెట్ అనేది మార్కెట్లోకి వెళ్తుంది. సో ఆ టాబ్లెట్ని అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలా మొత్తం డెసిషన్ అంతా ఈ ఎఫ్డిఏ తీసుకుంటుంది అనమాట. సో వన్స్ వాళ్ళు టాబ్లెట్ని అప్రూవ్ చేసిన తర్వాత ఈ టాబ్లెట్ మార్కెట్లోకి వెళ్తుంది. ఇన్ కేస్ వాళ్ళు అప్రూవ్ చేయలేదంటే టాబ్లెట్ అందరితో రిజెక్ట్ చేస్తారు, వాళ్ళు ఎంత వర్క్ చేసినా వేస్ట్ అనమాట. సో ఇక్కడ ఎఫ్డిఏ అప్రూవల్ లేకుండా టాబ్లెట్ అనేది మార్కెట్లోకి రాదు. చిన్న టాబ్లెట్ తయారు చేయడానికి యావరేజ్గా $2.8 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే మన కరెన్సీలు చెప్పాలంటే 21,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఒక చిన్న టాబ్లెట్ తయారు చేయడానికి 21,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఏ కంపెనీ అయితే ఆ మెడిసిన్ తయారు చేస్తుందో దానికి పేటెంట్ హక్కులు ఇస్తారు. ఇంకా 20 సంవత్సరాల పాటు ఆ టాబ్లెట్ ఆ కంపెనీ వాళ్ళే అమ్ముతారు. దానికి రేట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. వేరే కంపెనీ ఈ డ్రగ్ అమ్మడానికి లేదు. ఈ 20 సంవత్సరాలు ఆ టాబ్లెట్ తయారు చేయడానికైన ఖర్చు మొత్తం వడ్డీతో సహా వచ్చేస్తుంది. సో
వీటిని బ్రాండెడ్ మెడిసిన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాండెడ్ మెడిసిన్. సో 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే కంపెనీస్ కూడా ఈ డ్రగ్ని తయారు చేసి అమ్ముకోవచ్చు. అప్పుడు ఈ మెడిసిన్ని జనరిక్ మెడిసిన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాండెడ్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్. బేసిక్గా బ్రాండెడ్ మెడిసిన్ కంటే జనరిక్ మెడిసిన్ చాలా 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 చీప్ రేట్కి వస్తాయి. ఎందుకంటే కంపెనీస్ వాటిని తయారు చేయడానికి రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ కానీ చేయాల్సిన పని లేదు, అండ్ అన్ని కంపెనీస్ వాటిని తయారు చేసుకోవచ్చు కాబట్టి జనరిక్ మెడిసిన్ చాలా తక్కువ రేట్కి వస్తాయి. FDA రిపోర్ట్స్ ప్రకారం బ్రాండెడ్ మెడిసిన్ కంటే జనరిక్ మెడిసిన్ 80-85% తక్కువ రేట్. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా, రెండు ఒకేలా పనిచేస్తాయి, అండ్ రెండింటి కెమికల్ కంపోజిషన్ కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ రెండు ట్యాబ్లెట్స్ని వాటర్లో వేసారనుకోండి, రెండు ఒకే టైంకి కరిగిపోతాయి, ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. సో గైస్, ప్రెజెంట్ అయితే మెడికల్ షాప్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుంటాను. అంటే వాళ్ళ దగ్గర జనరిక్ మెడిసిన్ ఎక్కువ ఉండిద్దా లేకపోతే బ్రాండెడ్ మెడిసిన్ ఎక్కువ ఉండిద్దా. అండ్ నేను మెయిన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి. అంటే ఒక్కదానికే పనిచేసే ట్యాబ్లెట్ జనరిక్ మెడిసిన్, బ్రాండెడ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం అనుకోండి, సో దానికి సంబంధించి ఒక జనరిక్ మెడిసిన్ ఒకటి తీసుకోవాలి, బ్రాండెడ్ మెడిసిన్ ఒకటి తీసుకోవాలి. సో ఆ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది కనుక్కుంటాను, అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి అయితే మనోడి మందుల షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాను, వాళ్ళ దగ్గర ఎక్కువ జనరిక్ మెడిసిన్ ఉంటాయా లేకపోతే బ్రాండెడ్ మెడిసిన్ ఉంటాయని అడిగాను. వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎక్కువ బ్రాండెడ్ మెడిసిన్ ఉంటాయంట, తర్వాత జనరిక్ మెడిసిన్ కూడా ఉంటాయి కానీ బ్రాండెడ్ మెడిసిన్ ఎక్కువ ఉంటాయని చెప్పారు. సో ఒకే దానికి సంబంధించి రెండు షీట్స్ తీసుకున్నాను అనమాట. ఇవి యాక్చువల్గా బీపీ ట్యాబ్లెట్లు. ఇది వచ్చేసి 810-50, ఇది వచ్చేసి ITEL-50. సో 810-50 అనేది బ్రాండెడ్ మెడిసిన్, ఇది ITEL-50 అనేది వచ్చి జనరిక్ మెడిసిన్ అనమాట. సో ప్రైస్ డిఫరెన్స్ చూడండి, ITEL-50 వచ్చేసరికి జనరిక్ మెడిసిన్ 10 రూపీస్, అంటే దీనిలో మొత్తం 14 టాబ్లెట్స్ ఉంటాయి. అండ్ 810-50 వచ్చేసి దీనిలో కూడా 14 టాబ్లెట్స్ ఉంటాయి, ఇది వచ్చేసి 25 రూపీస్. అంటే జనరిక్ మెడిసిన్కి దీనికి 15 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ రెండు ఒకేలాగా పనిచేస్తే ఏమైనా తేడా ఉండిద్దని అడిగితే అసలు తేడా ఏమి ఉండదు, మొత్తం ఒకేలాగా పనిచేస్తుందని చెప్పాడు. మీరు చూస్తే ఇక్కడ ట్యాబ్లెట్ డిజైన్ కూడా సేమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ జనరిక్ మెడిసిన్ ఈ పైన ఇదే కొంచెం పెద్దగా ఉంది దీంతో కంపేర్ చేస్తే, బట్ ప్రైస్ డిఫరెన్స్ అయితే 15 రూపీస్ ఉంది. అంటే జస్ట్ చిన్న బీపీ ట్యాబ్లెట్స్ ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటే, సో ఇంకా వేరే మెడిసిన్స్ కూడా తీసుకుంటే ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉండిద్దో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఫార్మా కంపెనీస్కి బ్రాండెడ్ మెడిసిన్ అంటేనే ఇష్టం, బికాస్ ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. 20 సంవత్సరాలు ఆ మెడిసిన్కి నో కాంపిటీషన్, రేట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకోవచ్చు. పారాసిటమాల్ అనేది ఒక జనరిక్ మెడిసిన్, దీనికి చిన్న చిన్న చేంజెస్ చేసి పేర్లు మార్చి మళ్ళీ బ్రాండెడ్ మెడిసిన్ లాగా ఎక్కువ రేట్స్కి మార్కెట్లోకి వదులుతున్నారు. జనరిక్ మెడిసిన్కి బ్రాండెడ్ మెడిసిన్కి అస్సలు తేడా లేదు, కానీ జనాలు మాత్రం బ్రాండెడ్ మెడిసినే బాగా పనిచేస్తాయేమో అనుకుంటారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేషెంట్స్కి జనరిక్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలని డాక్టర్స్కి చెప్పింది. 2017లో రిలీజ్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం అసలు డాక్టర్స్ పేషెంట్స్కి జనరిక్ మెడిసిన్స్ రాయటమే మానేశారంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్లే, అరే బాబులు పేషెంట్స్కి కొంచెం జనరిక్ మెడిసిన్స్ రాయండి, అయ్యా వాళ్ళకి చీప్గా ట్రీట్మెంట్ దొరుకుతుంది అని చెప్పారు, కానీ నో యూస్. సో గైస్, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ అడుగుతారు, దానికి మెడికల్ షాప్ వాడు ఈ కంపెనీ లేదు బాబు వేరే కంపెనీ ఉంది ఇవ్వనా అని అడుగుతాడు. దానికి మీరు లేదు లేదు మాకు సేమ్ కంపెనీ కావాలి అంటాం. వాడు క్లియర్గా చెప్తాడు, జస్ట్ కంపెనీ మార్పు మాత్రమే ట్యాబ్లెట్ ఒకేలాగా పనిచేసింది, దాంట్లో ఎటువంటి తేడా ఉండదు అని క్లియర్గా చెప్తాడు. కానీ మనం మాత్రం లేదు మాకు సేమ్ కంపెనీ కావాలి అంటాం. డాక్టర్ మీద మనకు అంత నమ్మకం. ఈ సిచ్యువేషన్ మీరు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఇక్కడ డాక్టర్స్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి కొన్ని కంపెనీస్ నుంచి కమిషన్ వస్తుంది. సో ఆ కంపెనీ ట్యాబ్లెట్స్ని మనకు రాస్తారు. మీరు గమనించండి, ఒక హాస్పిటల్లో దొరికిన ట్యాబ్లెట్స్ వేరే హాస్పిటల్లో దొరకవు. ఈ ఫార్మా కంపెనీలు ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్ని కంప్లీట్గా హైజాక్ చేశాయి. డాక్టర్స్కి డబ్బులు ఇచ్చి పేషెంట్స్కి బ్రాండెడ్ మెడిసిన్ రాసేలా చేస్తున్నాయి. ఒక్కో ట్యాబ్లెట్లో 30% కాస్ట్ డాక్టర్కి కమిషన్గా వెళ్తుంది. అందుకే డాక్టర్స్ కూడా ఎక్కువ మందికి బ్రాండెడ్ మెడిసిన్ రాస్తారు. ఈ ఫార్మా కంపెనీలు ఎలా బ్రెయిన్ వాష్ చేశాయంటే, జనరిక్ మెడిసిన్లు సరిగ్గా పనిచేయవు, బ్రాండెడ్ మెడిసిన్లు అయితేనే బాగా పనిచేస్తాయి
అన్నట్లు చేశారు. బట్ బోత్ ఆర్ సేమ్. ఇన్ కేస్ ఒక టాబ్లెట్ మామూలు స్టాండర్డ్స్ కంటే జస్ట్ ఒక సెకండ్ లేట్ గా కరిగినా 2 సంవత్సరాలు జైల్లో వేస్తారు. అంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ డాక్టర్స్ కంపల్సరీ జనరిక్ మెడిసిన్ రాయాలని గవర్నమెంట్ రూల్ కూడా పాస్ చేసింది. కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. ఈ ఇష్యూ పట్టించుకోవద్దని ఆ డిపార్ట్మెంట్స్ మీద హై ప్రెషర్ వస్తుంది. అంటే ఫార్మసీ కంపెనీస్ ఎంత హైలో మేనేజ్ చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ మెడిసిన్ రాశాడు, గంటల గంటల లైన్లో నుంచుంటాడు టాబ్లెట్ కోసం. తీరా చూస్తే ఈ టాబ్లెట్స్ ఇక్కడ దొరకవు, మన దగ్గర ఓన్లీ జనరిక్ మెడిసినే ఉంటాయి అని షాప్ వాడు చెప్తాడు. ఇంకా బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి డాక్టర్ రాసిన బ్రాండెడ్ మెడిసిన్ కొనుక్కుంటారు. ఆ గవర్నమెంట్ డాక్టర్కి గవర్నమెంట్ హాస్పిటల్లో జనరిక్ మెడిసిన్ మాత్రమే ఉంటాయి అని క్లియర్గా తెలుసు. కానీ బ్రాండెడ్ మెడిసినే ఎందుకు రాశాడంటే కమిషన్ కోసం. ఈ ఫార్మా కంపెనీ జనరిక్ మెడిసిన్ ప్రొడక్షనే తగ్గించాయి. మీకు విషయం తెలుసా, ఇండియా జనరిక్ మెడిసిన్స్ ని అతి తక్కువ ధరకి వేరే కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈవెన్ ప్రపంచంలోనే ఇండియా లార్జెస్ట్ సప్లయర్. కానీ మన ఇండియాలో మాత్రం జనరిక్ మెడిసిన్ సరిగ్గా దొరకదు, అదే మ్యాజిక్. మెడిసిన్స్ ని 2 కేటగిరీస్ లోకి డివైడ్ చేస్తారు, ఎసెన్షియల్ మెడిసిన్, నాన్ ఎసెన్షియల్ మెడిసిన్. పేరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇండియాలో 348 ఎసెన్షియల్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ యొక్క ప్రైస్ని గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. అందుకే ఫార్మా కంపెనీలు నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ మీద ఎక్కువ డబ్బులు సంపాదిస్తాయి. డాక్టర్స్కి మెడికల్ స్టోర్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ మెడిసిన్ రికమెండ్ చేయమని చెప్తారు. డబ్బులకి కకృతి పడే డాక్టర్స్ ఏం చేస్తారంటే 1-2 ఎసెన్షియల్ మెడిసిన్స్కి బదులు 5-6 నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ రాస్తారు. నిజానికి దాంట్లో మనకి కావాల్సింది 2 టాబ్లెట్సే. కానీ డాక్టర్ ఏం చేస్తారంటే ఇంకో 5-6 టాబ్లెట్లు ఎక్స్ట్రా రాస్తాడు. మనం టాబ్లెట్లు మింగితే వాళ్ళు మన డబ్బులు మింగుతారు. మింగుడే మింగుడు. ఇండియాలో ఎసెన్షియల్ డ్రగ్స్ 348 ఉంటే నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ 14,000 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్కాన్ సెంటర్ పెట్టారు, దాంట్లో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది, పెద్ద బిల్డింగ్, రంగురంగు లైట్లు, గందరగోళంగా ఉంది. కానీ మీ దగ్గరకు ఒక పేషెంట్ కూడా రాడు. అదే మీ ఏరియాలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ మాట్లాడుకున్నారంటే అప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ రావడం మొదలు పెడతారు. మీరు ఇప్పుడు నేను గమనించారా, మీరు ఏ ప్లేస్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలో డాక్టరే మీకు రికమెండ్ చేస్తాడు. చిన్న చిన్న వాటికి కూడా టెస్టులు రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు టెస్ట్ చేయించుకున్న ప్రతిసారి ఆ డాక్టర్కి కమిషన్ వస్తుంది. మీరు గమనించారా, డాక్టర్ దగ్గరే ఆ స్కాన్ సెంటర్కి సంబంధించి బ్రౌచర్స్ ఉంటాయి. సో మనకి ఏదైనా టెస్ట్ చేయించుకోవాలంటే ఆ బ్రౌచర్ మీద రాసి ఇదిగో ఈ ప్లేస్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో బాబు, బాగా చేస్తారని ఆయన రికమెండ్ చేస్తాడు. సో మనం ఆయన చెప్పిన ప్లేస్కి వెళ్ళే టెస్ట్ చేయించుకుంటాం, కానీ వేరే దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోం. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు కాబట్టి వాళ్ళు బాగా చేస్తారేమో అన్నట్లు ఆ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం. సో ఇప్పుడేంటంటే మనం ఆ సెంటర్లో టెస్ట్ చేయించుకున్న ప్రతిసారి డాక్టర్కి కమిషన్ వస్తుంది అన్నమాట. సో కొన్నిసార్లు అయితే నేను గమనించింది ఏంటంటే పలానా టెస్ట్ చేసేవాళ్ళు మన ఏరియాలో ఉంటారు, కానీ డాక్టర్ మాత్రం మనల్ని వేరే ఊరు పంపిస్తాడు. సో డాక్టర్ చెప్పాడని మనం ఇక్కడ టెస్ట్ చేయించుకోకుండా వేరే ఊరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం. అంటే డాక్టర్స్ అంటే మనకు అంత నమ్మకం అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది కూడా పెద్ద స్కామ్. జస్ట్ వాళ్ళ డబ్బుల కోసం కొన్నిసార్లు మనకు అవసరం లేకపోయినా టెస్టులు చేయిస్తూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఒక కార్పొరేట్ కంపెనీస్ టైప్లో డాక్టర్స్కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ప్రతి మంత్ డాక్టర్స్కి రివ్యూ మీటింగ్ ఉంటుంది. మంత్లీ ఇంత రెవెన్యూ రీచ్ అవ్వాలని వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. పేషెంట్స్ని అడ్మిట్ చేయడం దగ్గర నుంచి సర్జరీ వరకు వాళ్ళు కొన్ని టార్గెట్స్ని రీచ్ అవ్వాలి. ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్స్కి హాస్పిటల్స్కి ఫస్ట్ చాయిస్ ఎలెక్టివ్ సర్జరీ. ఎలెక్టివ్ సర్జరీ అంటే నిజానికి ఆ సర్జరీ అవసరం లేదు, కానీ డాక్టర్స్ సర్జరీ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్యూచర్లో సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ డాక్టర్స్ వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవ్వాలని ముందే వాళ్ళకి సర్జరీ చేస్తారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కొంతమందికి కడుపులో పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి అపెండిసైటిస్ ఉంది, ఆ అపెండిసైటిస్ తీసేయడం వల్ల మనిషి చచ్చిపోడు. సో కొన్నిసార్లు అది తీయాల్సిన అవసరం లేకపోయినా సర్జరీ చేసి డబ్బుల కోసం వాటిని తీసేస్తారు. ఇప్పుడు మనలో గాల్ బ్లాడర్ ఉంది, గాల్ బ్లాడర్ లేకపోయినా కూడా మనిషి బతుకుతాడు. అది ఉన్నా లేకపోయినా పెద్ద మనకి ఎంత మేజర్ హెల్త్ ఇష్యూ ఏమి ఉండదు. సో ఏం చేస్తారంటే కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి గాల్ బ్లాడర్ని తీసేసి ఆ సర్జరీ చేసి దానికి డబ్బులు ఎక్కువ గుంజుతూ ఉంటారు. ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే వెంటనే సర్జరీ చేయాలి అని చెప్తారు. సేమ్ రిపోర్ట్స్ తీసుకొని మనకి బాగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ సర్జరీ లేదు, ఏం లేదు, ఏ అవసరం లేదు, ఎవరు చెప్పింది నీకు అంటారు. దీనినే సెకండ్ ఒపీనియన్ అంటారు. హెల్త్ విషయంలో మనకి తెలిసిన డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఒక రిపోర్ట్ ప్రకారం సెకండ్ ఒపీనియన్ తీసుకున్న 44% మందికి సర్జరీ అవసరం లేదని తెలియంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 మంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ 100 మందికి సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పాడు. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే దాంట్లో 44 మందికి సర్జరీ అవసరం లేదని తెలియంది.
అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. రిచ్ పీపుల్ మిడిల్ పీపుల్ వాళ్ళని పక్కన పెడితే రోజుకి 100 రూపాయలు సంపాదించే పేదవాడు బ్రాండెడ్ మెడిసిన్ కొనాలంటే ఎలా సాధ్యమవుతుంది? రూరల్ ఏరియాస్ లో అసలు డాక్టర్సే సరిగ్గా లేరు. రూరల్ ఏరియాస్ లో 57% డాక్టర్స్ కి అసలు మెడికల్ డిగ్రీ లేదు. అండ్ దాంట్లో 31% డాక్టర్స్ అయితే జస్ట్ 12th పాస్. అండ్ సింపుల్ గా చెప్పాలంటే విలేజెస్ లో 57% డాక్టర్లు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఉన్నారన్నమాట. ఎన్ని గవర్నమెంట్స్ మారినా ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరికైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చి పెద్ద సర్జరీ చేయాలంటే ఇంకా ఫ్యామిలీ పావర్టీలోకి వెళ్ళిపోయినట్లే. నాకు తెలిసి చాలా మంది సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు లేక సొంత వాళ్ళని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి సంవత్సరానికి 5 కోట్ల మందికి పైగా ఆరోగ్య సమస్యల వల్ల మిడిల్ క్లాస్ నుంచి పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరిగ్గా చూడరు, స్టాఫ్ ఎక్కువ ఉండరు. బాగా పూర్ పీపుల్ తప్ప వేరే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించరు. ఎవ్వరు మీకు జనరిక్ మెడిసిన్ కి బ్రాండెడ్ మెడిసిన్ కి తేడా చెప్పరు. బ్రాండెడ్ మెడిసిన్ పేరుతో మనల్ని ఎలా దోపిడీ చేస్తున్నారో జనాలు తెలుసుకుంటే ఒక మసీద్ టెంపుల్ చర్చ్ కంటే హాస్పిటల్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఎలక్షన్స్ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఈ దేశంలో ఫ్రీ హెల్త్ కేర్ తీసుకురావడం పెద్ద విషయం కాదు. పాసిబుల్ అయినా కూడా ఎందుకు రావడం లేదంటే ఇండియాలో హెల్త్ కేర్ అనేది సూపర్ బిజినెస్. ఫార్మసీ మాఫియా ఇండియా హెల్త్ కేర్ ని రూల్ చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే దీనికి పార్ట్ 2 కూడా చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి నాకు 3 రోజులు పట్టింది. సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు షేర్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో మంచి చోటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.